हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल दिव्यानी मंच रेसीपी तो वा रेसीपी अंटे रेसीपी अनि कादु फ्राई तो वच्चेसानु एंटा फ्राई अंटे दंडकूर आकु फ्राई इंता आकु कूर उंदनि भयपड़ొద్దండి ఈ రెసిపీలోపల మనకి కొంచెమే వచ్చేస్తది అండ్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కారం ఆనియన్స్ ఎండు మిర్చి సాల్ట్ పసుపు అండ్ మనకి బాండిల్ పెట్టుకునేద్దాం ఫస్ట్ ఆల్రెడీ నేను ఆయిల్ వేసేసాను కొన్ని ఆవాలు नेक्स्ट ऑनियन रेंडु एंडु मिर्ची इला वेसुकोवाली कूर एंत तीसुकुन्नानी भयपड़ొద్దండి मन मीद कुक चेसुकुन्न लोपल चाला कोंचेम अवुतुंदी आ कूर निन्न मार्केट कल्ली तेच्चामु इदी ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం salt వేసుకుంటే ఈజీగా ఫ్రై అయిపోతాయి కొంచెం పసుపు ఫ్రై అవనిద్దాం ఆనియన్స్ అన్ని ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఆకుకూర వేసుకునేద్దాం ఆకుకూర మొత్తం దీనిలోకి వేసుకునేసాం కదా ఒకసారి మిక్స్ చేసుకునేసి దీనిపైన మూత పెట్టుకునేద్దాం ఈ ఆవిరికి అనేది ఆకుకూర మొత్తం మగ్గిపోతుంది పల్లీల పొడి వేసుకోవాలి నేను ఆల్రెడీ మిక్సీకి పట్టుకునేసాను పల్లీలు రోస్ట్ చేసి మిక్సీ పెట్టుకునేసాను మా మమ్మీ ఎక్కడ ఉందని చూస్తున్నారా मम्मी वी रसम चूपो ओन आकूर अंत चपंडी मध्यान की लंच की सो मम्मी रसम चूपी ने अंत टेस्ट रा सो मम्मी चूपी इधन तरह मम्मी चूपस्त मन आकूर अने फ्रई अ चूसारा मन पैकी वर की इकड वर की वेस्ते बाॉल इमर लिखी आक దగ్గరికి చూసారా వాటర్ కూడా రిలీజ్ అవుతాయి మనం ఏం వాటర్ ఏ అవసరం లేదు మళ్ళీ కొంచెం మూత పెడదాం 2 మినిట్స్ మూత తీసి చూద్దాము మన వాటర్ అన్ని ఇమిడిపోయాలేమో అని చూసారా వాటర్ అంతా ఇమిడిపోయాయి మంచిగా కుక్ అయిపోయింది मन दी मुझे मिक् पल्ली दींट वन टेबल स्पून आफ कम ऐडना अंड नींट एलुपायल दींट एलुपायल ऐडा मत वेद అయిపోయింది మన ఫ్రై ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాం నేను వచ్చి నా ఫ్రై చేసాను ఇప్పుడు మమ్మీ వచ్చి తన రసం చేసి చూపిస్తది రాయలసీమ స్పెషల్ రసం తననే చేసి తననే ఇంగ్రీడియన్స్ ఏమో అన్ని చెప్పేస్తది హాయ్ నేను ఇవాల మీకు రాయలసీమ రసం చేసి చూపెట్టబోతున్నాను దాని కావాల్సిన ఏంటో చూసేద్దాం నేను ఈ సైజు టమాటాలు రెండు తీసుకున్నాను చింతపండు ఇంత వేసాను కరియపాకు కొత్తిమీర రసం పొడి పసుపు ఆయిల్ ఎండుమిర్చి ఆవాలు salt దీంట్లో ప్రత్యేకంగా కావాల్సింది ఇంగవ ఇంగవ గురించి చెప్తాను ఓకేనా నేను మీకు లేట్ అవుతుందని చెప్పి నేను ముందుగానే టమాటాలు చింతపండు ఉడకబెట్టి రసం తీసేసుకున్నాను ఇగోండి ఇప్పుడు पक्कन पेट्टुकोनी स्टव वेगिंचुकुंदाम
ఆయిల్ వేసుకుందాం రసానికి ఎక్కువ ఆయిల్ పడదండి ఓకే నెక్స్ట్ ఎండుమిర్చి ఆవాలు అన్ని ఒకేసారి వేసేసుకోండి ఇదిగోండి రసం పొడి ఆల్్రెడీ మీకు నేను పప్పుచారు చేసి చూపెట్టాను ఇది ఓన్లీ రసం ఇదిగోండి ఇందులో రసం పొడి ఇందులోనే పసుపు ఇంగువ కొత్తిమీర రసంలోనే ఇలా మంచిగా కలిపేసుకోండి అప్పుడు కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా రసానికి పట్టేస్తుంది సన్నగా కూడా కట్ చేసి చేసుకోవచ్చు కానీ మా రాయలసీమలో ఇలాగే చేసుకుంటాం మేము అందుకని మీకు రాయలసీమ రసం రుచి చూపిస్తున్నాను నేను ఇగోండి రసం పొడి సాల్ట్ అనేది నేను ఇందులోనే చింతపండు ఉడకబెట్టుకునేటప్పుడు సాల్ట్ వేసేసాను మీకు మళ్ళీ రసంలో సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి ఇగోండి రసం అనేది ఇలా ఎగిపోతుంది రసం పొడి ఓకేనా అండి ఇదిగో రసం పొడి వేసేసుకుందాం సిమ్ లో పెట్టి పోసుకోండి ఎప్పుడైనా రసం లేదా ఘాట్ వచ్చేస్తుంది ఇంకొన్ని వాటర్ పడతాయి మీ పులుపు తినేంతగా వాటర్ వేసుకోండి రసానికి ఇన్ని వాటర్ పడ్డాయి ఇది కాస్త బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం ఆల్రెడీ నేను పప్పుచారు చేసి చూపెట్టాను కదా దాని లింక్ కిందిస్తాము చూసుకోండి ఒకసారి రసం పొడి తర్వాత పప్పుచారు ఇవన్నీ లింక్ ఇస్తాము చూసుకోండి ఇంగువ చేపల కూరకు కంపల్సరీ ఇంగువ వేయాలండి ఎందుకంటే చేపల కూరకి ఇంగువ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు చేసుకుని తిని చూడండి ఎందుకంటే మనం తిన్నవని మనకు డైజెషన్ అవ్వాలి కదా అందుకని ఇంగువే మనకు మంచిగా పనిచేస్తుంది కాబట్టి ఇంగువ మాత్రం ఏ కూరలకు పప్పుకైనా ఏ చారుకైనా దేనికైనా ఇంగువ అనేది మాత్రం మర్చిపోకండి ఆఖరికి కార పులుసుకైనా ఇంగువ అనేది కంపల్సరీ ఇట్టుగా ఉడుకుతుంది ఉడకాలి ఎప్పుడైనా కానీ అలా ఉడికిన తర్వాతనే రసము స్టవ్ కట్టేసుకుందాం డ్రెస్సింగ్ చేద్దాము మమ్మీ చేసిన రసం అండ్ నేను చేసిన ఫ్రై ఆకుర ఫ్రై మీకు దంటా కంటే ఎలా ఉంటుందో తెలియకపోతే పక్కన ఫోటోస్ యాడ్ చేస్తాము ఫస్ట్ ఈ ఫ్రై తో కూడా మనం తినచ్చు రైస్ ఈ దంటకూరకు కొనేటప్పుడు మాకు ఒక ఆంటీ గుర్తుకొచ్చింది చాలా అంటే చాలా గుర్తుకొచ్చింది ఆ ఆంటీ చాలా హెల్త్ కు చాలా అంటే చాలా మంచిదండి ఆకు చాలా బాగుంది ఇప్పుడు మనము రసం వేసుకుందాము ఇప్పుడు రసం టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుంది ఇది రెండు కాంబినేషన్ కూడా మమ్మీ ఆ రోజు పప్పుచారుకి చేసిన ఎగ్ ఫ్రై కూడా దీనికి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కండి అప్పుడు నోటిఫికేషన్ మీకు వస్తుంది అప్పటి వరకు బాయ్.